చంద్రబాబు గారికి ఉన్నటువంటి పలుకుబడి ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు అండగా ఉండే వివిధ వర్గాలు వీళ్ళందరి ద్వారా ఈరోజు వరకు తను అధికారంలో ఉన్న అధికార యంత్రాంగం మీద కంట్రోల్ ఉంటుంది విపక్షంలో ఉన్న అధికార యంత్రాంగం మీద కంట్రోల్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నా ఆయన ఏం చేయలేకపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా రోషి ఉన్నా ఏమీ చేయలేకపోయాడు అంటే కాంగ్రెస్ అధిష్టానంలో చంద్రబాబుకున్న పలుకుబడి ఒకనొకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నాలు జరిగినటువంటి సందర్భంలో ఇదే చంద్రబాబు నాయుడు కాపాడారు ఆ ప్రభుత్వాన్ని తెలంగాణ విభజన అన్న అంశంతో దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కాపాడింది ఒకసారి చంద్రబాబు ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎకోసిస్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అట్లాగే వ్యవస్థల ఇదే ఇంత పలుకుబడి ఏది లీగల్ పలుకుబడి ఉన్నటువంటి చంద్రబాబు తెలంగాణ విషయంలో మాత్రం ఎందుకని న్యాయ వ్యవస్థను వాడుకోలేకపోయారు దెబ్బ తగులుద్దన్న భయంతో అదే తర్వాత వచ్చేటప్పటికి జగన్ని ఆడుకోవడంలో అదే సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేసింది ఇప్పుడు ఆ సిస్టమ్ తనకి పని చేయడం ప్రారంభించింది ఒక రకంగా చెప్పాలంటే విక్రమ్ రోవర్ విక్రమ్ ల్యాండరు తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ పైకి వెళ్ళాక ఎకో సిస్టమ్ ఆగిపోయి ఇబ్బంది పడింది ఇక్కడ అట్లాగే మొన్న కొంత ఫ్రీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ యాక్టివేషన్ ప్రారంభమైంది దాని పర్యవసానం చూస్తుంటే కొన్ని కేసులలో ముందస్తు అరెస్ట్ ఇది అరెస్ట్ కాకుండా విచారణలు హైకోర్టులో జరుగుతుండడం పీటీ వారెంట్లు అమలు కాకపోవడం సుప్రీంకోర్టులో సెవెంటీన్ ఏ పాయింట్ మీదన వినేటటువంటి సందర్భంలో అప్పటిదాకా కింద ఉన్నటువంటి కేసుల్లో మూ కాకపోవడం అలాగే కస్టడీకి ఇవ్వకపోవడం కస్టడీకి ఇవ్వకుండా ఫైనల్ ఏమిస్తారు రెండు రోజుల కస్టడీలో చాలా అంశాలు మిగిలిపోయినాయి అని సిఐడి చెప్పింది అది తేల్చాలి అంటే మళ్ళీ విచారణ జరగాలి మళ్ళీ విచారణ జరగకపోతే ఇక కేసు కొట్టుకుపోయినట్టే సెవెంటీన్ ఏ అమలైతే శాంతం కొట్టుకుపోయినట్టే ఒక్క కేసులో కొట్టుకుపోతే మిగతా కేసుల్లో ఏది ఉండదు ఇదంతా ఈ నెలలో జరగబోతోంది అక్టోబర్ నెలలో జరగబోతోంది ఓవరాల్గా పది తర్వాతన ఆయన బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది అన్నది తాజా పరిణామాలను చూస్తుంటే సుప్రీంకోర్టు నిపుణులు చెప్పే మాట